మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని వేపూర్ గ్రామంలో 346 లక్షలతో నిర్మించిన చెక్ డ్యామ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అలుగు పోస్తున్న చెక్ డ్యామ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రిజర్వాయర్లు లేకున్నా చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేసుకోవడంతో ఎల్లప్పుడూ సాగునీరు అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. మరోవైపు 22 లక్షల రూపాయలతో వేపూర్లో నిర్మించిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్కూల్ బిల్డింగ్ లేవంటే పెద్ద రూమ్ సంవత్సరాల నుంచి ఉండేటువంటి న్యాచురల్ గా ఉండేటువంటి ఈ వాగు కొండియాల వేపూరు కోయిల్సార వరకు ఉంటుంది. వాగు ఎంబడి వర్షాలు పడ్డ ప్రళ్ళ నీళ్లు పోయిటి. ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో వాగులెంబడి అన్ని చెక్ డ్యాంలు కట్టాలని చెప్పి నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ వాగు దగ్గర ఈ చెక్ డ్యాం ద్వారా ఎంత అద్భుతంగా 4-5 కిలోమీటర్ల వరకు కూడా బోర్లల్లో నీళ్ళు రావడం, ఈ నీళ్ళ నుంచి వ్యవసాయం చేసుకున్నది అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అయ్యేది చెక్ డ్యాం. ఈ చెక్ డ్యాంలు వెనుకటి చేసింటే మొత్తం బాగుపడుతుంది. రిజర్వాయర్లు కట్టకపోయినా పర్లేదు, కానీ చెక్ డ్యాంలు పెట్టినా బాగుపడదు. కనీసం ఈ చెక్ డ్యాంలు కూడా నొచ్చుకోలేదు తెలంగాణ. దాని విలువ మేము కట్టినాక ఇప్పుడు మాకు తెలుస్తుంది. మా వాళ్ళకు సంతోషము బాధ. సంతోషం మరి కట్టడం కదా బాగుపడుతుంది, అది ఎప్పుడో కట్టి ఇంకా బాగుపడుతుంది కదా. ఎంత అన్యాయం జరిగింది మనకు అనేటువంటి బాధ.